మా ప్రతినిధి ఎంపీ రావుతో మాట్లాడదాం. దీనికి సంబంధించి ఎంపీ రావు ఇందాక గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతుంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తన పేరు ఫస్ట్ లిస్ట్ లో లేకపోయినప్పటికీ తన సీట్ ఎక్కడికి పోదు, తనకే సీట్ అని తనకి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ కన్ఫర్మ్డ్ నేమ్స్ అనుకున్న పేర్లన్నీ కూడా ఫస్ట్ లిస్ట్ లో రాకపోవడం ఏ రకంగా చూడాలి? వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నారా తమ పేర్లు ఎక్కడికి పోవని? అంటే సీనియర్ల జాబితాలో కొంతమందికి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగోక సీట్లు ఆపినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీకి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలో దాదాపుగా అందరికీ కూడా టికెట్లు కన్ఫర్మ్ చేశారు. ఒక్క గంటా శ్రీనివాసరావుకి, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించలేదు. అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసుని అధికారికంగా ప్రకటించారు. సో మరి అలాంటప్పుడు మరి సిట్టింగ్లు అందరికీ కూడా ప్రకటించి బుచ్చయ్య చౌదరి పేరు ఎందుకు ప్రకటించలేదు అనేది ఇప్పుడు కొద్దిగా చర్చగానే మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి స్థానంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానాన్ని మరి జనసేనకి ఏదైనా కేటాయిస్తున్నారా లేదంటే సెకండ్ లిస్టులో ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి. సో మొత్తంగా అయితే సీనియర్లో చూసినట్లయితే కళా వెంకటరావు గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు, ఆయనకు సీటు దక్కలేదు. అలాగే గంటా శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన భీమిల్ టికెట్ ఆశించారు, కానీ భీమిల్ నుంచి టికెట్ ఇవ్వకుండా చీపురుపల్లి వెళ్ళాలని చెప్పేసి కూడా సూచించారు. దీంతో డైలమాలో ఉన్నారు గంటా శ్రీనివాసరావు. దీంతో ఆ సీట్ను కూడా పెండింగ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఫస్ట్ లిస్ట్లో లేదు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బుచ్చయ్య చౌదరి, అలాగే దెందులూరు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్, అంటే దెందులూరు సీటు కూడా ప్రకటించలేదు. కానీ దెందులూరు జనసేనకు వెళ్ళేటటువంటి అవకాశం లేదు. కానీ అయితే ఎవరికి ఇస్తారు అంటే చింతమనేని ప్రభాకర్ స్థానంలో వేరే ఎవరికైనా ఇస్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు మరొక టీడీపీ మరొక సీనియర్ నేత దేవినేని ఉమా మైలవరం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. దేవినేని ఉమా సీటు కూడా టికెట్ కూడా పెండింగ్ పెట్టారు. మైలవరంలో వేరే అభ్యర్థిని ప్రకటించలేదు, కానీ దేవినేని ఉమాకు మాత్రం టికెట్ అయితే ప్రకటించలేదు. అయితే మైలవరంలో రేపో మాపో వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలో చేరేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి అందుకనే దేవినేని ఉమా ప్లేస్ను కూడా పెండింగ్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే బోడే ప్రసాద్ పెనమలూరు స్థానం నుంచి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గతంలో పెనమలూరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. పెనమలూరు టికెట్ మీద కూడా ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా, బోడే ప్రసాద్ ఈ ముగ్గురులో మైలవరము పెనమలూరు టికెట్ ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. కాబట్టి సో అందుకనే బోడే ప్రసాద్ దేవినేని ఉమా సీట్లు కూడా పెండింగ్లో పెట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అలాగే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా ఫస్ట్ లిస్ట్లో లేదు. అయితే అవనిగడ్డ టికెట్ జనసేనకు కేటాయిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకటి విజయవాడ వెస్ట్ జనసేనకు కేటాయిస్తున్నారు. పెడను కూడా జనసేనకు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ కూడా పెడన స్థానాన్ని టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్కి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో ప్రకటించారు. కాబట్టి పెడన జనసేనకు ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అవనిగడ్డ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి మండలి బుద్ధప్రసాద్కు టీడీపీ నుంచి సీటు దక్కేటటువంటి అవకాశం కనబడటం లేదు. అలాగే తెనాల నుంచి ఆలపాటి రాజా గతంలో సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి ఉన్నారు, జనసేన కేటాయించడంతో నాదెండ్ల మనోహర్ దిగుతున్నారు. కాబట్టి ఆలపాటి రాజాకి టికెట్ దొరకలేదు. ఇంకా అలాగే ఎర్రపతనేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ముగ్గురు సీనియర్ నేతలకు కూడా టికెట్లు ఫస్ట్ లిస్ట్లో ప్రకటించలేదు. మరి సెకండ్ లిస్ట్లో ఏదైనా ప్రకటిస్తారా లేదంటే అసలు టికెట్ ఎవరా అనేది నెక్స్ట్ లిస్ట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ రావు. చూడాలి.